హరీష్ రావు గారు, రాజకీయం అంటేనే అవకాశం, అవకాశవాదం రాజకీయం. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం గతంలో మీరు కూడా చేశారు, టీఆర్ఎస్ కూడా చేసింది కాబట్టి అడుగుతున్నాను. అవకాశవాదం అన్ని చోట్ల ఉంది, ఇది ఏ రకంగా డిఫరెంట్ అని మీరు అనుకుంటున్నారు? ప్రేమ గారు, రెండు ఉంది ఇక్కడ, అవసరం వేరు, అవకాశవాదం వేరు. అవసరాన్ని ప్రజలు గుర్తిస్తారు కానీ అవకాశవాదాన్ని ప్రజలు గుర్తించరు. మాదేమో ఆ రోజు తెలంగాణ కోసం ఒక జాతీయ పార్టీని ఒప్పించడం కోసం, ఒక బలమైన ప్రాంతీయ పార్టీని ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా మలచడం ఆ రోజు ఆనాటి అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారిది అధికారం నిలబెట్టుకోవడం కోసం, రేపు మోడీ గారు తిరిగి గెలిస్తే నన్ను జైల్లో వేస్తారనేటువంటి భయం ఒక అవకాశవాదం చంద్రబాబు నాయుడు గారి. అవసరానికి అవకాశవాదానికి మధ్య చాలా తేడా ఉంది. ప్రజలు అవసరాన్ని గుర్తిస్తారు తప్ప అవకాశవాదాన్ని సహించరు. టీఆర్ఎస్ అడుగడుగున ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు, మీ నాయకులు అభివృద్ధి మంత్రం అద్భుతంగా జపిస్తున్నారు. అంటే విచ్ ఇస్ ట్రూ, యాక్చువల్లీ 4.5 ఇయర్స్లో టీఆర్ఎస్ గతంలో ఏ గవర్నమెంట్ చేయనంతగా అభివృద్ధి చేసింది అన్నది ప్రజల మాట కూడా, చాలామంది మాట్లాడుకుంటున్నారు దాని గురించి. బట్ స్టిల్ అన్ని పార్టీలు కలిసి ఏకమయ్యి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగలేదు. సో ఒక్కరు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, మిగతా అందరూ జరగలేదు అంటున్నారు. సో ప్రేమ గారు, కాన్స్టెంట్ గా ఒకే మాట వినిపిస్తుంది. ఐ అగ్రీ. ఇప్పుడు చంద్రబాబు అంటేనే గోబల్ బాబు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్మించగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయనకు డాక్టరేట్ కూడా ఇచ్చినట్టున్నారు. అది తక్కువ, అది ఒకటే తక్కువ. ఆయనకు ఆ స్ట్రాటజీ బాగా తెలుసు ముందు నుంచి కూడా. 10 మంది చేత ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కసారి ప్రజలు మోసపోతారు తప్ప రెండోసారి మోసపోరు. ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ అయినా చంద్రబాబు గారైనా చెవులో పువ్వులు పెట్టగలుగుతారేమో కానీ ప్రజల కళ్ళకు గంటలు గట్టలేరు. ఎందుకంటే ప్రజల స్వీయ అనుభవంలో 24 గంటల కరెంటు ఉంది. ప్రజల స్వీయ అనుభవంలో రైతు బంధు పథకం వస్తుంది, కళ్యాణ లక్ష్మి ఉంది, ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగై కేసీఆర్ కిట్టు, డయాలసిస్ యూనిట్లు, ఐసీయూ సెంటర్లు పెట్టి ఇవాళ కలకలలాడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు. ప్రజలకు నున్నటి మెరుగైనటువంటి రోడ్లు కనబడుతూ ఉన్నాయి. రైతు బీమా పథకం వచ్చింది. ప్రతి ఇంట్లో ఇవాళ విమర్శిస్తున్న ప్రతి నాయకుడికి కూడా ఇన్వర్టర్లు, జనరేటర్ల బాధ తప్పి 24 గంటల నాణ్యమైన కరెంటు ప్రతి వినియోగదారుడికి ఇచ్చాం. రైతాంగానికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. లా అండ్ ఆర్డర్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు బాంబు బ్లాస్ట్లు అయినాయి హైదరాబాద్లో, ఎన్నిసార్లు మతకల్లోలాలు జరిగి కర్ఫ్యూ పెట్టినారు, ఆడపిల్లల రక్షణ లేక ఎన్ని ఘోరాలు జరిగినాయి. ఈరోజు షీ టీమ్స్ వచ్చినాయి. ఒక్క ఇన్సిడెంట్ 4.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక గంట కూడా కర్ఫ్యూ పెట్టకుండా చక్కటి లా అండ్ ఆర్డర్ని ఇచ్చాం. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేకాట గల్లీకి ఒక పేకాట క్లబ్బు పెట్టి రోజుకి 2 ఆత్మహత్య చేసుకుందరు. ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు బంద్ అయినాయి, గుడుంబం బంద్ అయిపోయింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. రోజు మంచినీళ్లు తాగుతున్న చెల్లే, ఒక ఇంట్లో ఉండే ఒక సగటు మహిళ కేసీఆర్ని మర్చిపోగలుగుతుందా? 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టిన ఒక సోదరిమణి, నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినటువంటి ఒక తల్లి ఇవాళ ఇంట్లో నల్లదిప్పుతే నీళ్ళు వస్తుంటే ఆ తల్లి మర్చిపోగలుగుతుందా? మీరు ఇవాళ మేము అభివృద్ధి చేయలేదు అంటే, మొన్న ఒక ఆవిడ చెప్తా ఉండే, రోజు పొద్దున్న లేవగానే నల్లా నీళ్ళలో ఆ బిందెడు నీళ్ళల్లో కేసీఆర్ ముఖాన్ని చూసుకొని దండం పెట్టుకొని నీళ్లు తాగుతున్నాం బిడ్డ, ముసల్దాన్ని అయిపోయిన 60 ఏళ్ళ నుంచి నీళ్లు మోసి మోసి కేసీఆర్ కాకపోతే ఎవరో కోటేస్తా అని ఒక తల్లి అన్నది. సో అట్లా ప్రజల స్వీయ అనుభవంలో ఉన్నాయి. నాడు కరెంటు ఒక సమస్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, నేడు కరెంటు ప్రజలకు ఒక సౌకర్యం. నాడు త్రాగునీరు ఒక సమస్య, నేడు త్రాగునీరు ఒక సౌకర్యం. మీకు అంతెందుకండి? అసెంబ్లీయే ఒక ఉదాహరణ. నేను 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కరెంటు మీద, మంచినీళ్ళ మీద అసెంబ్లీ దద్దరిల్లకుండా, అసెంబ్లీలో బైకాట్లు వాకౌట్లు లేకుండా శాసనసభ జరిగేదే కాదు. నేను ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రిని. 4.5 ఏళ్లలో తెలంగాణ శాసనసభలో నీళ్ల మీద, మంచినీళ్ళ మీద, కరెంటు మీద ఎవరు ప్రభుత్వాన్ని అడిగిందే లేదు, చర్చే జరగలేదు. అంటే అది మా పరిపాలనలో బాగున్నట్టే కదా, ప్రతిపక్షాలు మమ్మల్ని ప్రశ్నించలేదంటే మేము బాగా పనిచేసినట్టే కదా. సో ఒక సైలెంట్ సైలెంట్ యాక్సెప్టెన్స్ అయితే ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు యాక్సెప్టెన్స్ ఉందండి, మేము ముందు నుంచి వంద, ఎందుకంటే వాళ్ళు పెట్టే సభలకి ప్రజలు వస్తున్నారు కాబట్టి, ప్రజలు ఆశాబలకు కూడా వస్తున్నారు కాబట్టి, అవి వింటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. సైలెంట్ రకాలు ఉంటాయి, తరలి వచ్చే వాళ్ళు కొందరు అయితే, తీసుకొచ్చే వాళ్ళు కొందరు. మా మీటింగ్లకు ఏమో తరలి వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళ మీటింగ్కి ఏమో తోలుకొస్తే వస్తున్నారు. సభలు జనం రావడం ముఖ్యం కాదు, ప్రజా స్పందన ఎట్లా ఉందనేది ముఖ్యం.
కేసీఆర్ గారి మీటింగ్లో యువత కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదిస్తున్నారు. అపూర్వ రీతిలో కేసీఆర్ గారి మీటింగుల్లో స్పందన ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే అమిత్ షా గారి మీటింగులు వెలవెలబోతున్నాయి, కొన్ని మీటింగులు క్యాన్సిల్ చేసుకున్నారు. మోడీ గారి మీటింగులో జనాలు లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వచ్చినటువంటి మీటింగ్లో సోనియా గాంధీ గారు మాట్లాడేసరికి సగం సభ ఖాళీ అయిపోయి, కుర్చీలు ఖాళీ అయిపోయిన పరిస్థితి ఉన్నది. 40 నియోజకవర్గాల మీటింగ్ పెడితే 100,000 మంది కూడా రానటువంటి పరిస్థితి వాళ్ళది. సరే, వాళ్ళ విజ్ఞత అది. మాకు అల్టిమేట్లీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, డెఫినెట్లీ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ 90 నుంచి 100 సీట్లతో తిరిగి రాష్ట్రంలో అధికారంలో వస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.